నువ్వు అనిపిస్తావు అది కడుపు నిండితే అమృతమైన నీకు చేదుగా ఉంటుంది నీ పనులన్నీ చక్క పెట్టుకొని దేవుడి దగ్గర నువ్వు వస్తే నువ్వు ఆకలితో లేవు ఆకలి చచ్చింది నీలో వాడు అవిదేవుడని తెలుసు వాడు పాపిని తెలుసు దేవునికి భద్రుగా లేడని తెలుసు లోకంలో తిరుగుతాడు కాలక్షేపంగా దేవుడి దగ్గరికి పోతే వాక్యం వింటానన్న సంగతి తెలుసు కానీ వాడితో ఏం చేస్తావు సాంగత్యం చేస్తావు ఈ రోజు కరోనా వైరస్ నువ్వు దాటిపోయింది నిన్ను బ్రతికిచ్చాడు మరి బ్రతుకుతావా దేవుని కోసం ఆకలికి కొంటావా దేవుని కోసం కడుపు నింపుకుంటున్నావా కరోనా టైంలో కూడా కడుపు నీ కడుపు నిండుకుంటుంది సమయానికి నీకు అన్ని సమకూర్చబడుతున్నాయంటే నీ కడుపు నిండుతుంది ఒకవేళ సమకూర్చబడుతుందని దేవుడికి మీ దేవుడుగా ఉంటున్నావా కానీ దేవుని మర్చివాలా మీకు ఆహారం పెడుతూ మిమ్మల్ని అందరికీ క్షేమంగా కాచి కాపాడుతుంది ఇలాంటి కష్టకాలంలో మిమ్మల్ని మరవకుండా మీ దేవుడిని విడవకుండా మిమ్మల్ని కాపాడుతున్నానే మిమ్మల్ని రక్షిస్తున్నానే బుద్ధి తెచ్చుకోండి మీరు యోచించుకోండి మీ వేచించండి ప్రిలరా ఆహారం గురించి ప్రపంచ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి ఒక సర్వే చేసింది ఆహారం మీద సర్వే చేసింది ప్రపంచవ్యాప్తంగా ఆహారం పండిస్తున్న ఎవరైతే రైతులు ఉన్నారో వారు పండిస్తున్న ఆ రైతు పంట అది ప్రజలకు చేరువయ్యే సమయానికి అరవై శాతం నష్టపోతుందంట ఎలాగన్నప్పుడు ఆ కూరగాయలు కానీ వారు పండించిన సరైన స్టోరేజ్ లేకపోవటం వలన నలభై శాతం నష్టమైపోతుంది ఇంకొక ఇరవై శాతం ఎక్కడన్నప్పుడు మనం కొనుక్కున్న తర్వాత సరిగ్గా దాన్ని ఉపయోగించక ఇరవై పర్సెంట్ అనేది వేస్టేజ్ చేస్తున్నాం ఈ ఆహారం ఉత్పత్తి చేసేటప్పుడు దీంతో పాటుగా మరి పర్యావరణ ఇబ్బందులు కానీ వరదలు కానీ ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోతుంది అదే విధంగా మిడతలు దండు వలన ఈ మధ్య మిడతలు దండు కూడా వింటున్నాం ఇలాగే వీటి వీటన్నిటి వల్ల ఈ పురుగు పట్టడం వలన పంట చేతికి రాకుండా నేను చాలా నష్టపోతుంది మరి వాస్తవానికి దగ్గరగా ఉన్న కొంత సమాచారాన్ని వార్తలో తీసుకుని మీకు చెప్తున్న మాటలు ఇవి నూట ఇరవై ఐదు కోట్ల జనాభాలో ఉన్న భారత్లోనే ఫుడ్ వేస్టేజ్ విలువ యాభై వేల కోట్లు మరి ప్రపంచమంతా కలిపితే యాభై లక్షల కోట్లకు పైనే అగ్రరాజ్యాల ఆకలి ఇతర దేశాలకు శాపంగా మారుతోంది హైజీనిక్ ఆర్గానిక్ ఫుడ్ పేరుతో అరవై శాతానికి పైగా ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా వేస్ట్ అవుతున్న ఆహారంపై యుఎన్ఓ అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గతంలో సర్వే చేసింది వ్యాప్తంగా ఒకటి పాయింట్ మూడు బిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లు ఎఫ్ఏఓ తేల్చింది అంటే లక్షా ముప్పై వేల టన్నులన్నమాట అదే ఉంటే ప్రపంచ జనాభాకు ఫ్రీగా ఫుడ్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వేస్ట్ అవుతున్న ఆహారం విలువ ఏడు వందల యాభై బిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే నలభై ఏడు లక్షల పైనే ప్రపంచవ్యాప్తంగా రోజు సుమారు ఎనభై ఏడు కోట్ల మంది కడుపు మార్చుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల మంది పోషకాహారానికి దూరంగా బతుకుతున్నారు రోజుకు కనీసం పదిహేను వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో చనిపోతున్నారు ఒక్క ఫుడ్ వేస్టేజ్ నరికడితే సగం ఆకలి రాజ్యానికి తిండి పెట్టొచ్చని యుఎన్ఓ అంచనా వేసింది ఆఫ్రికాకు చెందిన నైజర్ సోమాలియా కెన్యా లాంటి దేశాల్లో పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే కదా అలాంటి దేశాలను దత్తత తీసుకుని మరీ పోషించొచ్చు అన్నది ఓ లెక్క ఇక ఈ మధ్య లేటెస్ట్ గా చైనా అధ్యక్షుడు జింపింగ్ తెలుసు కదండి ఒక నినాదాన్ని పెట్టాడు ఏంటన్నప్పుడు ఆపరేషన్ క్లీన్ పేట్ అని పెట్టాడండి ఈ మధ్య రీసెంట్ గా ఈ కరోనా వలన తర్వాత ఈ ప్రకృతి వైపరీత్యాల వలన పంట చేతికి రావట్లేదని ఆపరేషన్ క్లీన్ ప్లేట్ అని పెట్టాడు అంటే ఏంటో తెలుసా నువ్వు తిన్న తర్వాత ప్లేట్లు ఒక్క మెతుకు కూడా ఉండటానికి వెళ్ళలేదు ఇక ఎన్ని చాలా రూల్స్ పెట్టేశాడండి ఎలాంటి రూల్స్ అన్నప్పుడు ఒకవేళ రెస్టారెంట్కి మనం వెళ్ళాం అనుకోండి ఆ రెస్టారెంట్కి పది మంది వెళ్తే పది మందికి ఆర్డర్ చెప్పకూడదు పది మంది వెళ్తే ఒకరి తక్కువ అంటే తొమ్మిది మందికి ఆర్డర్ చెప్పాలి ఎందుకు భోజనం మీరు ఆర్డర్ చేసిన భోజనం వేస్ట్ కాకూడదు ఇలాగా కొన్ని ఆంక్షలు పెట్టేశాడంటే వేస్టేజ్ గురించి ఈరోజు చట్టాలు వస్తున్నాయి ఇవన్నీ ఈ లెక్కలన్నీ చూడగలిగితే ప్రేమని వాళ్ళ మన చుట్టూ ఉంటున్న వాళ్ళు ఆకలి కేకలతో ఉంటున్నారు అలాగని దేవుడు ఆహారాన్ని ఇవ్వకుండా ఉన్నాడంటే ఇస్తున్నాడు ఆహారాన్ని ఇస్తున్నారు కానీ ఆహారాన్ని పండించుకునే విధానంలో దాన్ని దాచుకునే విధానంలో దాన్ని జాగ్రత్తగా తినే విషయంలో మనిషి అజాగ్రత్త వలన పాడైపోతుంది చాలామంది ఆహారం లేక చచ్చిపోతున్నారు పౌష్టికాహారం అందక చాలామంది చనిపోతున్నారు ప్రిమణ వాళ్ళరా దేవుడు భూమి మీద పంటనిస్తుంది ఆయనే ఈరోజు రైతు పండిస్తున్నాడు అంటున్నారు కానీ భూమి పండకపోతే రైతు ఏం పండించగలడు కనుక మనిషిని కడుపు నింపుతుంది వాస్తవానికి రైతు కాదు దేవుడు దేవుడే వ్యవసాయం చేస్తున్నాడు వెనకుండి మనందరి కడుపులు నింపుతుంది ఆయనే కడుపు నింపుతున్న ఆయన మనల్ని సమానంగా చూస్తున్నాడండి కానీ మనిషి స్వార్థప్రియుడుగా మారిపోతున్నాడు చాలా దేశాలైతే ఈ ఆహార ధాన్యాలను అంటే దాచిపెట్టుకొని అలాగే స్టోరేజ్ చేసుకొని వేస్ట్గా పడేసేవాళ్ళు ఉన్నారండి స్వార్థం పెరిగిపోయింది మనుషుల్లో ఆకలితో చచ్చిపోతున్న సమాజాన్ని చూస్తూ కూడా భోజనం పెట్టలేని దుస్థితి కానీ నిజంగా మన చేతులు ఉన్న ఈ బైబిల్ దైవగ్రంథంలో ఎన్నో సంగతులు ఈ ఆహారం గురించి కూడా రాయించాడండి ఎదుటివాడికి ఆహారం పెట్టాలి ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టాలి అని బైబిల్లో చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల్లో దేవుడు రాయించిన మాటలు ఉన్నాయి ఈరోజు ప్రజాప్రతినిధులు చూడగలిగితే రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ అనుకునే వాళ్ళు కానీ వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్లో కానీ వారికి ఉన్న ఆస్తిని చూడగలిగితే వేల ఎకరాలు వేల కోట్లు ఉన్నాయి వీళ్ళందరికీ కడుపు నిండిపోయింది ఆల్రెడీ ఎన్ని కోట్లు ఉన్నాయి తినడానికి చాలా ఉన్నాయి కానీ ఎదుటివాడి ఆకలి తీర్చాలన్న మనసు రావట్లేదు యశగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఏడు వచ్చిన నిజంగా ప్రతి ఒక్కరూ ఈ మాటలు అర్థం చేసుకోగలిగితే బైబిల్లో ఉన్న మాటలను దైవగ్రంథంగా ఆలకించగలిగితే నిజంగా సమాజం బాగుపడుతుందండి ఇన్ని కోట్ల ఎకరాలు ప్రజాధనం వేస్ట్ కాకుండా ఉంటుంది వేస్టే చేస్తున్నారు కానీ అంటే కడుపు అర్ధాకలితో ఉన్నవాడికి పెట్టాలన్న మనసు రావట్లేదు చూసారా యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఏష్యా గ్రంథంలో నీ ఆహారము ఆకలి వారికి ఆకలిగా ఉన్నవారు ఉన్నారు చూసారా వారికి పెట్టుటయ్యూ నీ రక్త సంబంధికులు వీళ్ళు మనం అంతా ఎవరండి రక్త సంబంధికులమే ఒకే తండ్రి నుంచి మనం అంతా పుట్టాము నీ రక్త సంబంధికునకు ముఖం తిప్పు నీ కళ్ళ ముందు ఉంటున్నారు కదా దిక్కు లేని వారిగా ఉంటున్నారు పాపం సంపాదన లేదు శరీరం బాగుండదు అంగవైకల్యం ఉంటుంది ఏమంటే జ్ఞానం ఉండదు తెలివి లేక చాలామంది దిక్కుమాలినీ బీదలు నీ కళ్ళ ముందు కనపడుతున్నారు కదా అంటే ఆఫ్రికా ఖండంలో అయితే చాలా దేశాలు ఉన్నాయండి ఇవి పేద దేశాలండి ఇప్పటికీ భోజనం లేక చనిపో చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అక్కడ దారిద్ర్యక దిగును చాలా దేశాలు ఉన్నాయి నీ కళ్ళ ముందు ఉంటున్న ఈ దీనస్థితిలో ఉన్న నీ వానికి నీ ఇంట చేర్చుకొని భూమి మీద మనం తింటున్న ఆహారాన్ని ఇచ్చి ఏం చేస్తున్నారు అన్నప్పుడు మీరు పంచుకోండి ఎవరికైతే లేమిలో ఉన్నారో వారికి పెట్టండి మీ కడుపు నింపుకోండి ముందు మీరు కడుపు నింపుకున్న తర్వాత ఎవరికైతే దీనస్థితిలో ఉంటారో అది నీ సహోదరుడు కావచ్చు నీ పొరుగువాడు కావచ్చు ఎవరైతే లేమిలో దీనస్థితిలో ఉంటారో వారికి ఆహారం పెట్టండి కడుపు నింపండి ఎందుకు నీ కడుపు నిండిపోయిన తర్వాత మర్చిపోతున్నావు బ్యాంక్ అకౌంట్లో వేల కోట్లు పో చేసుకుంటున్నావు దాచుకుంటున్నావు కానీ నీ చుట్టూ ఉంటున్న పొరుగువాడు నీ చుట్టూ ఉంటున్న పేదవాడు అర్ధాకలితో భోజనం అంతక చనిపోతున్నాడన్న సంగతి అంటే నిజంగా ఈ మాటలు చదివిన తర్వాత ప్రజలకు అర్థమైతే బాగుండండి దేవుడు అంటున్న మాట అండి నీ ఆహారం నీ ఆహారం నువ్వు తింటావు నువ్వు తింటున్నావు కదా రోజు తినే ఆహారం ఆకలి కొన్నవాడికి పెట్టండి అంత మంచి మాట అండి ఏమంటే మరీ ఒక చూద్దాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై ఏదో తేమో ఇరవై ఒకటో వచ్చినప్పుడు ప్రియులరా నీ పగవాడు ఇక్కడ మంచి మాట చెప్పాడండి ఇంకా ఇందాకేమో స్నేహితుడు అన్నాడు పొరుగువాడు అన్నాడు భేదవాడు అన్నాడు కదా ఇక్కడ వచ్చేసరికి పగవాడు అంటే పగవాడికి కూడా ఏం పెట్టాలంట నీ పగవాడు ఆకలిగా నీ పగవాడు ఉదాహరణకు మనకు పగవాడు ఎవరండి భారతదేశానికి పగవాళ్ళని కానీ ఎవరు గుర్తుకొస్తారు ఏమంటే పాకిస్తాన్ ఏమంటే ఊహ తెలిసిన పిల్లని అడిగినా అదే చెప్తాడు ఎందుకు వాడికి అలా నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచే పగవాడు అంటే పగవాడుగా మనం భావించే వాడికి కూడా ఏం పెట్టమంటున్నాడు తెలుసా భోజనం పెట్టమంటుందండి ఎంత మంచి గ్రంథం అండి వైబులు ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెడుతున్నావా లేదు సహోదరుడు ఆకలితో ఉంటే వాడికి పెడుతున్నావా లేదు దీనస్థితిలో ఉన్నవాడికి భోజనం పెడుతున్నావా లేదు ప్రపంచం అంతా అక్కడ ఆగిపోయింది ఇంకా పగవాడికి ఎక్కడ పెడతారు చెప్పండి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మిత్రులుగా ఉంటున్నప్పుడు భోజనం అందించాలి ఆఫ్రికా ఖండే ఎన్ని దేశాలండి భోజనం చనిపోతుంది మన దేశం కూడా పెద్ద దేశమే కానీ ఆహారం అందిస్తున్నారా లేదు అందించట్లేదు అక్కడే ఆగిపోయింది ప్రపంచం అంతా అక్కడే ఆగిపోయిందండి పొరుగువాడికి భోజనం పెట్టే దగ్గర ఆగిపోయింది ఇక్కడ ఇంకో మాట ఏమన్నాడు తెలుసా పగవాడి కూడా ఆకలిగొన్న ఎడలా వాడికి భోజనం పెట్టండి నిజంగా పగవాడికి భోజనం పెట్టగలిగితే ఏంటండి ఇంకా సమాజం రోజు అర్ధాకలితో ఉండి చనిపోరు ఎవరు కూడా పేదలుగా ఉండి ఆకలితో అలమటించి చనిపోయే పరిస్థితులు ఉండవండి ఆకలి చావులు ఉండవు కదండి పగవాడికి భోజనం పెట్టమంటుందండి ఎంత మంచి గ్రంథం అండి బైబిల్ ఎంత ముందు చూపు చెప్పిందో చూడండి ప్రిమైన దేవుని వారులారా ఎదుటివారికి పెట్టాలి అద్దాకలితో ఉన్నవాడికి నీ కడుపు నిండిన తర్వాత నీ ఆహారాన్ని ఆకలి కొనిన వాడికి పెట్టండి ఏసుక్రీస్తు వారు కూడా భోజనం పెట్టాడండి రెండు చేపలు ఐదు రొట్టెలు ఎంతమందికి పెట్టాడు అన్నప్పుడు ఐదు వేలకు పైగా పెట్టాడండి ఈ భోజనం పెట్టిన తర్వాత అందరి కడుపులు నింపాడండి తర్వాత పన్నెండు ఎత్తాడు అంటే ఈరోజు ఫుడ్ సేవింగ్ చేయాలంటున్నారు జింపింగ్ లాంటి ఇప్పుడు ఉన్నారు కదండీ చైనా అధ్యక్షుడు కరోనాకి కారకుడు ఆపరేషన్ క్లీన్ ప్లేట్ అంటాడు అంటే ఆహారాన్ని సేవ్ చేయమంటున్నాడు ఎప్పుడో యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలోనే ఏమంటే ఆహారాన్ని నిల్వ చేయటం లేకుంటే ఆహారాన్ని తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత పడేయద్దు రెస్టారెంట్లో చూస్తున్నాం కదండి కడుపు నిండిన తర్వాత ఇదిగో నేను కొన్నాను కదా డబ్బులు ఇచ్చి కొన్నాను తింటే తింటాను లేకుంటే పడేస్తాను అంతే కదండి మన మన బిహేవియర్ ఎలా ఉంటుంది మనుషులది నేను నా కష్టాజీతంతో నేను డబ్బులు పెట్టుకున్న ఈ ఆహారం నేను తింటాను ఎక్కువైతే పడేస్తాను అంటే చాలామంది ఇలాంటి మనస్తత్వంతో ఉంటారండి ఇప్పుడు ఇలాంటి వారికి శిక్షలు అనుమతి చేస్తున్నాడు అధ్యక్షుడు ఏమని మీరు ఆహారం వేస్ట్ చేశారా శిక్ష వేస్ట్ చేయకూడదని చట్టాలు పెట్టేశారు కానీ ఏసుక్రీస్తు వారు ఎప్పుడు బైబిల్లో కడుపు నిండిన తర్వాత ఆహారాన్ని నిల్వ చేయటం ఏసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పాడండి మీరు తిన్న తర్వాత ఆహారాన్ని వేస్ట్ చేయకండి ఎందుకు ఆ ఆహారం పండటం వెనక కష్టం ఆ రైతు ఎవరో యేసుక్రీస్తు వారికి తెలుసు నీ చేతిలోకి వచ్చిన ఆహారం అది ఎంత కష్టపడితే ఎవరి కష్టం వలన నీ చేతిలోకి వస్తుందో ఆయనకి దాన్ని పండిస్తుంది ఎవరు భూమిని దేవుడే కీర్తన గ్రంథము యాభై అధ్యాయము ఏడు నుంచి నా జనులారా నేను మాట్లాడబోచున్నాను దేవుడు మాట్లాడబోవచున్నాడు నా జనులారా ఆలకించండి ఇజ్రాయేలీయు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను ఆ ఎనిమిది చదువును ఎనిమిది నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు లేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుచున్నవి నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలనైనాను నేను తీసుకొనను అడవి మృగములన్నీయు వేయి కొండల మీద పశువులన్నయూ నావే కదా కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుతును పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే ఇదంతా ఎవరి సంపాదన తెలుసా ఇదిగో నీ దగ్గర గేదెలు ఉన్నాయనుకోండి ఆ గేదెను చూసి నీ సంపాదన అది నీకు పొలం ఉందనుకో ఎకరాల పొలం ఉందనుకో అది నీది కాదు ఆహారం ఉందనుకో అది నీది కాదు భూమి మీద నివసిస్తున్న నీవు నీకున్నదంతా ఎవరిది అన్నప్పుడు చెప్తున్నాడు దేవుడు నేనే దాని క్రియేటర్ని అంటే ఎంత ఇచ్చాడు కదా దేవుడు ఇంత ఇచ్చి ఏమడుగుతున్నాడు మనల్ని చెప్పండి ఏమడుగుతున్నాడు అండి నీ పక్కన ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టమన్నాడు నీ పగవాడు ఆకలిగా ఉంటే భోజనం పెట్టమన్నాడు దీనుడైన వాడు నీ ఎదురు కనపడుతున్నాడుకో వాడికి ఆహారం పెట్టమన్నాడు నీ చేతిలో ఉన్నది పెట్టమన్నాడు నువ్వు తిన్న తర్వాత పెట్టమన్నాడు ఇంత మన చేతిలో పెట్టాడు దేవుడు మన కడుపు నింపుతున్నాడు అంతే కదండి మన కడుపు ఒక్క పప్పుకూరతో నిండిపోద్ది కడుపు ఎన్ని తింటామండి రొయ్యలు పీతలు జలగలు ఏమంటే ఏమి తినవు చెప్పండి మనం కడుపు అంత చెత్త లోకంలో ఉన్న చెత్త అంతా మనం తింటాం కదా ప్రతీది నాన్ వెజ్ తింటాము వెజిటేబుల్స్ తింటాము అంటే అన్ని ఐటమ్స్ తింటాము మరలా వాటిని కొత్త డిష్ని ఆహారంగా చేసుకుని తింటాం ఇన్ని తింటాం కడుపు నింపుకుంటున్నాము కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి నేను ఆకలి కొని అబ్బా మీకు అంత కడుపు నింపుతున్నాను కదా నేను మీ అందరి కడుపులు నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఏది ఆకలి అయితే అది పెడుతున్నాను నేను మీకు నచ్చింది తింటున్నారు కదా మనం నచ్చింది తింటున్నాం మనకి నచ్చినట్టు బ్రతుకుతున్నాం మన కడుపులు నింపుతున్నాడు దేవుడు కానీ దేవుడికి ఏముందంట ఆకలి ఉందండి దేవుడికి ఆకలి ఉంది సంగతి తెలుసా ఏంటండి ఆయన ఆకలి దేవుడు దేవుడు ఆకలితో ఉన్నాడా తల్లిదండ్రులు కలిగిన వారు పిల్లలకి అండి భోజనం పెడతారు కదండి భోజనం వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు తింటే ఎంత తింటే అంత కడుపు నిండుతుంది ఎవరితో తెలుసా తండ్రిది తండ్రి ఆనందపడతాడండి అర్ధాకలితో ఉన్న కొన్ని కుటుంబాలు ఉంటాయండి పాపం అంటే ఉదాహరణకు మా ఇంట్లో చిన్నప్పుడు జరిగిందిలేండి ఏమంటే మా అమ్మ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపులు నింపుతుందండి మా అమ్మ తాగుతుంది లాస్ట్లో అంటే తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఆ ప్రేమ ఎలా ఉంటుంది అన్నప్పుడు మీ కడుపు నిండుతుంది కానీ నేను ఆకలి కొని ఉన్నాను మీతో అది నేను ఆకలితో ఉన్నాను మీ కడుపు నిండుతుంది కదా రోజు చాలు ఏమంటే ఈ మాట చదివినప్పుడు నిజంగా దేవుడు ఇంత చేస్తున్నాడు కదా మనకి ఏమంటే ఎంత తింటున్నాం ఎంత వ్యర్థంగా పడేస్తున్నాం మనం ఎంత ఇస్తున్న దేవుడు ఆకలితో ఉండటం ఏంటండి ఏంటండి ఆయన ఆకలి ప్రేమణ దేవుని వర్లారా ఆ విషయం చెప్పడం కోసమేనండి యేసుక్రీస్తువుడు భూమి మీదకి వచ్చాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద వచ్చిన వాడిగా మనకు తెలుసు ఆయన ఆయన సమరే స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం ఆమె దగ్గరికి వెళ్ళి దాహం అడిగాడు ఆ దాహం అడుగుతున్నప్పుడు ఆమెతో సంభాషిస్తున్నప్పుడు శిష్యులు ఆల్రెడీ ఆహార పదార్థాలను తీసుకురావడం కోసం ఊర్లోకి వెళ్ళిపోతారు ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత రిటర్న్ వస్తారు రిటర్న్ టైంకి వీరిద్దరూ అంటే ఏసుక్రీస్తు వారు సమరే స్థితితో దాన్ని చూస్తారు వాళ్ళు ఆయన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఆ మాటలకి ఆమె విస్తుపోయింది ఎందుకన్నప్పుడు ఆవిడకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు నీకున్న పెనిమిటి నీ భర్త కాడని ఆ సీక్రెట్ చెప్పేసరికి అంటే భయం వేసింది ఆమెకి నిజంగానే నువ్వు దేవుని కుమారుడివి ఇదిగో ఈ విషయాన్ని వాళ్ళ జనులకు చెప్పడానికి వెళ్ళిపోయిందండి ఊర్లోకి వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటే ఊర్లోకి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని ఇదిగో ఏసుక్రీస్తు వారు ఇదిగో నాతో మాట్లాడిన సందర్భాన్ని వివరించి వాళ్ళందరినీ పట్టకొస్తుందండి ఇదిగో చూపిస్తారా అండి మీకు ఏసుక్రీస్తువాన్ని అని అంతలోకి శిష్యులు వేసు దగ్గరికి వచ్చారు ఈ భోజనం సిద్ధపాటు చేశాము సిద్ధపాటు చేసిన తర్వాత అని పిలుస్తున్నారండి ఎవరు శిష్యులు పిలుస్తున్నారు ఏవంశ వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి ఆ స్త్రీ ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరినీ పిలవటం ఏమంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఆ జరిగే సమయానికి శిష్యులు వచ్చారు బోధ కూడా ఎందుకో భోజనం సిద్ధపరిచాము తీసుకొచ్చాము మేము వేడుకుంటున్నారు తిందాం రండి తినమని వేడుకుంటున్నారు అందుకు ఏసుక్రీస్తు వారు అంటున్నారు భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పాను ఏమండి అర్థమవుతుందండి వారిని భోజనానికి పిలిస్తే యేసుక్రీస్తువారు అంటున్న మాట ఏంటో తెలుసా మీకు తెలియని మీకు తెలియని ఆహారం ఒకటి ఉంది అక్కడ దేవుడు కూడా ఒక మాట అన్నాడు చూసారా నేను ఆకలితో ఉంటున్నాను కానీ మీకు చెప్పనంటున్నాడు చూసారా ఇద్దరికి దగ్గరగా ఉంది చూడండి ఏసుక్రీస్తువారు ఏమంటున్నాడు తెలుసా మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది ఏర్పాటు చేయబడింది శిష్యులు ఆ మాట చెప్పండి ఏమర్థమైంది వాళ్ళకి ఆయనకి స్పెషల్ ఐటమ్ డిష్ స్పెషల్ డిష్ ఏమన్నా తెచ్చారేమో ఏమంటే ఆయనకి ఎవరో ఏదో ఒకటి తెచ్చుంటారులే స్పెషల్ కదా ఏసుక్రీస్తు వారు ఏమంటే దేవుని కుమారుడు కదా దైవ సేవకుడు కదండి నిజంగా దైవ సేవకుడికి స్పెషల్గా పెడతారండి భక్తులందరికీ ఒకటి పెడితే దైవ సేవకుడికి ఒకటి పెడతారు నిజంగానే వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు ఆయనకి ఎవరు ఏదో తెచ్చుంటారులే అనుకోగలనే నిజంగా ఏమంటే ఏసుక్రీస్తువారు అన్న మాట ఏంటి దేశం కిందకు వచ్చేసరికి అయ్యా మీరు అనుకుంటున్నట్టుగా నేను ఆహారం నాకు ఎవరు సిద్ధపరచలేదు ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం ఇప్పుడు నేను సమరిస్థితితో మాట్లాడాను ఏమండి అక్కడ ఆగి మనం ముందుకు ఒకసారి యేసుక్రీస్తువారిని జీవితం చూస్తే యేసుక్రీస్తువారు భూమి మీద ఎందుకు వచ్చాడు అండి ఏసుక్రీస్తువారు బాప్తీసం తీసుకున్నాడా బాప్తీసం తీసుకున్న తర్వాత నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు కదండి ఆ నలభై రోజులు దినాలు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు అపవాది శోధించడం కోసం తీసుకెళ్ళిందండి ఎందుకు శోధించిందో తెలుసండి ఆ టైము ఏసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఆకలిగా ఉన్నాడు చూద్దాం సందర్భం ఏమంటే ఇక్కడ చేయి పెట్టేసి మత్స్య వార్త నాలుగో అధ్యాయము మత్స్య వార్త నాలుగో అధ్యాయము ఒకటి నుంచి చూద్దాం అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడిను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఏసుక్రీస్తు వారు కూడా ఆకలిసిందంటే ఏ ఆకలి అంటారు చెప్పండి అంటే మనం కూడా చిన్నప్పుడు నా చిన్నతనంలో ఉపాస ప్రార్థన జరిగేయండి నిజంగా నేను ఉపవాసం ఎందుకుంటాను తెలుసా అండి ఉపవాసం అయిపోయిన తర్వాత మంచి భోజనం పెడతారండి తెలుసా మీకు మళ్ళా ఉపవాసం స్పెషల్ ఏంటో తెలుసా నిమ్మరసం ఇస్తారు అంటే ఎప్పుడు ఇంట్లో చేసుకుని అన్నీ చేస్తారండి నిమ్మరసం అంటారు ఏమంటే ఇంకా రకరకాల కొన్ని కొన్ని కొత్త కొత్త పానీయాలు దాపిస్తారండి ఆ టైంలో చాలామంది నేనైతే మాత్రం ఏమంటే నిజంగా ఉపవాసం ఒక రోజు ఉండటం వల్ల అవన్నీ తాగొచ్చు ఒక పక్క దేవుడు బ్లెస్సింగ్స్ వస్తాయి సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ గట్టి భోజనం ఉంటుందండి మంచి విందు ఉంటుంది మూడు నాలుగు రకాల కర్రీస్ తీస్తారు ఉపవాసం అంటే ఒక్క రోజుకి సాయంత్రం వరకు మనకి ఎలా ఉంటుంది ఆకలి పీకలని లాగేస్తూ ఉంటాయి ఆ వాసన వస్తూ ఉంటుంది ఐదింటికి స్మెల్ వస్తూ ఉంటుందండి సాయంత్రం వచ్చేసరికి పన్నెండు గంటలు చేస్తారు ఉపవాసం చర్చిలో అంటే వారు రెండు రోజులు ఉన్నారు నలభై దినాలు ఉన్నాడు అండి పాపం రాత్రి పగలు ఉన్నాడు ఏమి తెలియలేదంటే ఏమి తినలేదు ఏమి తాగలేదు ఆయన ఇప్పుడు ఏ ఆకలితో ఉన్నాడు చెప్పండి మీరు ఏమంటే నిజంగా మనం అనుకునే ఆహారం ఏనన్నా నిజం చెప్పండి ఏ ఆకలితో ఉన్నాడు ఆయన అంటే ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే నిజంగా ఆకలేనంటారా మనం తినే ఏమంటే ఒక పూట తినే ఆహారమేనంటారా యేసుక్రీస్తు నిజంగా ఆకలి ఉన్నది ఇంకా తర్వాత అపవాది శోధిస్తుందండి ఆయన్ని ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఆకలితో ఉంటే ఆకలితో అంటే ఖాళీగా ఉన్న కడుపుని నింపటానికి ఒకరు వచ్చారు ఎవరు ఆకలితో ఉన్న కడుపుని నింపడానికి వచ్చారు ప్రేమమూర్తి ఒకది వచ్చింది అపవాది వచ్చి ఏముందో తెలుసా ఇది ఈ రాళ్ళను ఆకలితో ఉన్నావు కదా ఈ రాళ్ళను రొట్టెలుగా మలుచుకొని తినమంది ఆయనే ఉన్నాడు దానికి ఆయన అన్నమాట ఏంటంటే కింద మనిషి పిచ్చోడా నువ్వు మనుషులందరిని పాడు చేసావురా కడుపు తింటమే అలవాటు చేసేసావు మనిషి రొట్టె వలని బ్రతుకుతాడని కోటి విద్యలు నేర్పించావు నువ్వు ఈరోజు కడుపు నింపుకుంటున్న కోటి విద్యలతోనే కదండి కాదా నువ్వు వ్యాపారం చెయ్యి వ్యవసాయం చేయి ఉద్యోగం చెయ్యి మోసం చెయ్యి దగా చెయ్యి ఏది చెయ్యి దేనికోసం అన్ని విద్యలు అన్నాళ్ళండి మోసం చేయటం కూడా విద్య అంటున్నారుగా అది కూడా విద్యే మోసం చేయటం విద్యే దొంగతనం చేయటం విద్యే ఈ విద్యలన్నీ దేనికోసం కడుపు రొట్టె రొట్టె తినటం కోసం కడుపు నింపుకోవటం కోసం అలాగ తయారు చేసావు నువ్వు నా దగ్గర కూడా వచ్చావు నువ్వు అందరిని మోసం చేసేసింది అండి అలాగా చేసి ఏసి క్రీస్తువాళ్ళ దగ్గర కూడా వచ్చేసింది ఎంటీగా ఉన్నాడు కదా నీ ఖాళీ నీ కడుపు ఖాళీగా ఉంది కదా అదిగో నేను చెప్తున్నా మంచి సలహా చెప్తున్నా తీసుకో ఇదిగో నువ్వు దేవుని కుమారుడే కదా నువ్వు ఏమేం చేయగలవు కదా ఈ రాళ్ళను రొట్టెలుగా మలుచుకుని తినమంది ఆహారం తినాలంటే ఇప్పుడు వాళ్ళ సలహా ఇవ్వాలి ఆలోచించండి మీరు నిజంగా మనం తింటున్న ఆహారమే ఆయన తినాలని కోరుకుంటే ఆకలిగుంటే మనుషులు రొట్టెల వలన కాదు కానీ మనిషి రొట్టెల వలన కాదు బ్రతికేది దేవుడి నుండి ప్రతి మాట ఆయన కృప వలన బ్రతుకుతాడు ఎంత మంచి మాట అండి నెక్స్ట్ ఏం చేసిందండి పైకి తీసుకెళ్ళిపోయింది లోకరాజ్యాల నుంచి చూపించేసింది ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను నాకు వందన చెయ్యి అంటే కడుపు అంటే కడుపుని నింపుతాం అనుకుందండి బాగా వినాలి ఎందుకు చెప్పాను కదా కడుపు నింపటం అంటే ఓన్లీ ఆహారం పెడితేనే కాదు మంచి వార్త విన్నా మంచిది చూసినా ఇప్పుడు అన్ని క కడుపు నింపేదాన్ని చూపించా అమ్ము ఇన్ని లోకరాజ్యాల కాబట్టి మీ ముందు ఒక పది కోట్లు పెట్టాం అనుకోండి ఎట్లుంటుంది మీకు ఇంట్లో పది కోట్లు ఉన్నాయి అనుకోండి ఇక్కడికి వస్తారు మీరు కడుపు నిండిపోతుంది అంతే కదండి పది ఉంటే మీరు ఎక్కడికి వస్తారా ఓ అమ్మో ఆ పదం అంటుంటే ఎలా ఉందండి కడుపు నిండిపోతుంది కదా మీకు అంటే ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మీకు ఒక్కొక్కరికి ఒక కోటి ఇస్తాం అనుకోండి కోటి అబ్బా కడుపు నిండిపోతుంది కదా మాట ఏంటంటేనే ఎందుకు ఆ మా ఏమంటే ఇప్పుడు లోకరాజ్యాలు చూపించేసింది అది లోక రాజ్యాలను చూపిస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి ఏమంటే ఆఫ్టర్ చార్మినార్ ఇవన్నీ చూస్తాం కదండి వింతలో దాని ఏం చూసామంటే సెల్ఫీలు దిగుతాం మనం అడిగి వెళ్ళేసి కడుపు నిండిపోతూ ఉంటుంది ఇంక అన్నం టైం తినాం మనం ఇంకా సాయంత్రం ఎప్పుడో ప్రశాంతంగా తింటావు తిరిగి తిరిగి పిక్నిక్లంతా గాలి తిరిగి తిరిగేసి ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని కూడా ఆహారం గురించి చెప్తే ఆయన ఒప్పుకోలేదు పడిపోయింది అక్కడ దెబ్బ పడిపోయింది ఆ రెండు స్టెప్ ఏమేసింది లోక చూపించేసింది కడుపు నింపుతామని ఏమన్నాడు ఆయన ఏమంటే కడుపు నింపుతానంటే ఓకే ఓకే అన్నాడా లోబడలేదండి మొక్కమంటే మొక్కలేదండి తర్వాత నిజంగా దేవుని కుమార్డు అయితే ఇదిగో పైనుంచి దేవుని దూతలు వచ్చేసి నేను కాపాడితే నీ ఎముకలు ఏమి ఎరగవు మీ తండ్రి కాపాడతారు కదా దూకు హీరోయిన్ చేసిందండి హీరోయిన్ చూపిస్తుంది చూసావా గొప్పవాడిగా చూపిస్తుంది అయినా కానీ కడుపు నిండలేదండి ఆయనకి వెళ్ళిపో నన్ను శోధించకుండా వెళ్ళిపో వెళ్ళి పంప ఏమంటే పంపించేశాడండి పంపించి కిందకు వచ్చేసరికి ఇంకా స్టార్ట్ చేస్తున్నాడండి పరలోక రాజ్యము అంటే ఏ ఆకలితో ఉన్నాడు ఆయన ఇక్కడ సమరయ స్త్రీ దగ్గర ఏకలతో ఉన్నాడు ఆయన ఇక్కడ ఏ ఉన్నాడు చెప్పండి నిజంగా మనం తినే భోజనం అంటారా సమయం లేదు కదండి ఆయనకి తెలుసు ఆయనకి నాకు ఇచ్చిన తక్కువ సమయం తెలుసు ఆయనకి వెంట వెంటనే వెళ్ళిపోవాలి వెంట వెంటనే వెళ్ళిపోవాలి చక్క పెట్టుకోవాలి ఎక్కడైతే ఏం నశించిపోతున్నారో వారి దగ్గరికి వెళ్ళిపోవాలి వాక్యని ప్రకటించాలి ఆకలి కొంటున్నాడు ఆయన ఆకలి కడుపు నింపుకోవాలని ఆయన ఆకలితో ఉన్నాడు ఆయన అయ్యా మీకు తెలియని ఆహారం నాకుంది మీకు తెలియలేని ఆహారం నాకుంది అదేంటో తెలుసా చెప్తున్నాడు ఇంతకు దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఇప్పుడు యవన్ సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు చూసి శిష్యుని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చాలి కడుపుకు అన్నం తింటానికి కాదు నేను వచ్చింది ఆయన పని ముట్టించుటయే నాకు అది ఆహారం నాకు నాలుగు మెతుకులు కాదు ఆహారం నాకు మంచి ద్రావకం కాదు నాకు ఆహారం మంచి పానీయాలు కాదు నాకు ఆహారం ఆయన పని ఏదైతే ఉందో నా మీద పెట్టిన ఆ పనిని నేను తుదముట్టించాలి క్లియర్ చేసేయాలి ఎండింగ్కి వెళ్ళిపోవాలేను అదేంటి ఆయన ఆకలి నలభై దినాలు నలభై రాత్రులు ఉపవాసం తర్వాత ఆయన ఆకలి కొన్నది ఆకలి ఏంటో తెలుసా దేవుని పని దేవుని పని అది తెలియక పిచ్చి దయవచ్చి ఏం చేస్తుందండి నాటకాలు చేస్తుంది ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆకలితో ఉన్నావు కదా భోజనం తిను నువ్వు ఆకలితో ఉన్నావు కదా అదిగో నీకు అన్ని నేను ఇచ్చేస్తాను నేను గొప్పవాణి చేస్తాను కడుపు నింపాలని చూసింది శిష్యులు కూడా ఏమంటున్నారు ఆహారం సిద్ధపరిచేము రండి అంటే ఏమంటాడు ఆయన పండి తిన్న తర్వాత మళ్ళీ ప్రసంగానికి వెళ్దాం అనడా ఈ లోపల వస్తారు వస్తారు స్త్రీ వాళ్ళందరూ తీసుకొస్తుంది వాళ్ళందరికీ నేను వాక్యం చెప్పాలి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ లక్ష్యంలోకి రావాలి అది తండ్రి పని ఆ పనిని తుదముట్టించుటే నాకు ఆహారం ఎంత చక్కటి మాట చూడండి ప్రియమ దేవుని వాళ్ళరా కడుపు నింపుతున్నాడు కడుపు నింపుతున్నాడు ఆయన కడుపు నింపుకుంటున్నాడు అండి దేనితో నింపుకుంటున్నాడు ఆయన కడుపు వారేమో ఆహారంతో నింపుకుంటున్నారు ఈయన దేనితో నింపుకుంటున్నాడు పనితో నింపుకుంటున్నాడు దేవుడు పనిని ముట్టించుటయే నాకు ఆహారం ఇదిగో ఆహారం ప్రియమణ దేవుని వారులారా మన జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుంటే ఏమంటే కడుపు నిండిపోయిన వారిగా కనపడతాం కదా మనం కడుపు నిండిపోయిన వారికి కనపడతాం ఏసుక్రీస్తు వారికి మనకి ఏమంటే ఉపవాసం అనగానే మన కడుపు ఏది కోరుకుంటుందండి ఆహారం కోరుకుంటుంది పనిని వెళ్తాం మనం పనికి వెళ్ళమండి ఏసుకు ప్రయాణం అంతా కూడా మనం చూడగలుగుతున్నప్పుడు ఆకలితో ఉన్నాడండి అంటే ఆకలిగొనే ఉన్నాడు ఆయన పనిని తుదముట్టించటం వరకు ఆయన ఆకలిగానే ఉన్నాడు చివరికి సిలువులో ఉండి ఏమంటున్నాడు తెసాయన అంటే సిలువ పక్కన దొంగవాణ్ణి కాపాడాడు ప్రాణం పోతున్న సమయంలో కూడా పరిచర్య చేశాడైనా ఈరోజు చాలా మంది కరోనా వైరస్ వచ్చింది క్రైస్తవులకి చాలా మందికి వచ్చింది అండి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటున్నారు ఏమంటే లోకంలో బ్రతకాలనా ప్రార్థన అర్థం కాలేదండి బైబిల్ ఎవరికి నీకు కరోనా వస్తే ఆ కరోనా సమయంలో చివరి సమయాలు నువ్వేం చేయాలి తెలుసా నీ చేతికొచ్చిన పని నువ్వు పరిపూర్ణం చేయాలి చావు బతుకుల్లో నువ్వు ఉంటే నువ్వేం చేయాలి తెసా దేవుణ్ణి నువ్వు వేడుకో ఏం వేడుకుంటావు ఇదిగో నేను చివరి దశలో నేను ఉన్నాను తండ్రి ఇదిగో నీ పని ఏమైనా ఉంటే నేను చేయగలిగితే నాకు అవకాశం ఇవ్వు చివరి సమయంలో నాకు ఒక రోజు ఇస్తావా రెండు రోజు ఇస్తావా ఈ రెండు రోజుల్లో చిత్తం చిత్తమైతే నీ పనిని నాకు ఇప్పించు నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పి చచ్చిపోతాను నేను అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి లేరు చివరి సమయంలో కూడా ఏమండీ మరలా బాగుపడితే కడుపు నింపుకోవాలని ఆశ ఉంటుంది మనకి కదా మరలా బ్రతికితే మరలా లోకంలోకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకొని మరలా లోకంలోకి వెళ్ళి వ్యాపారాలు చేసుకొని ఏమండీ పంట పండించుకొని కడుపు నింపుకోవాలి ప్రేమ దేవుని రా ఏసుక్రీస్తు వారు చెప్పినా ఇదిగో ఆయన పని ఆయన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారం ఆహారం అండి మనం అలాంటి ఆహారం అలాంటి ఆకలి కొని ఉన్నాం మనం మనకి ఏ ఆహారం కావాలి ఏ ఆహారం కావాలండి ఏమంటే లోకంలో చాలామంది ఈరోజు ఏమంటే సహవాసం లేదు కదండి సహవాసం లేదు కదా పరిచర్య లేదు దీనివల్ల ఇంట్లోనే ఉంటున్నాం మనం ఇంట్లో ఉంటుండటం వలన ఈరోజు కడుపునిది దేంతో నిండిపోతుంది చెప్పండి ఒకటి తింటే ఆహారంతో కడుపు నిండిపోవాలి రెండు మంచి వార్తల వలన నువ్వు చూసే సీనరీస్ వలన లేకుంటే నువ్వు చూసి అనుభవించే వాతావరణం వలన కడుపు నిండిపోతుంది కదా ఆ కడుపు నింపుతుంది ఎవరు ఆకలి కొనివ్వమా బాప్తీసం తీసుకుంటామండి ప్రారంభంలో ఎంత బా బాగుంటారు తెలుసా అండి ఎంత వినయంగా ఉంటుంది తెలుసా చాలా వినయంగా ఉంటారండి చాలా భక్తిగా ఉంటారండి ఇదిగో దేవుడు ఇదిగో సంఘంలో ఒక పని చెప్తే టక్క 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 చేసేస్తాం ఎందుకు అప్పుడు చాలా ఆకలి మీద ఉంటాం దేవుడు పని చేయాలని సంఘంలోకి వెంట్రవంగల్నే చాలా మందిలో ఆకలితో ఉంటారండి ఈ ఆకలి నీకు ఉంటుంది ప్రారంభంలో బాగుంటుంది నెలలు గడిచిపోతూ ఉంటుంది సంవత్సరంకి వెళ్ళిపోతాం సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి నిజంగా ప్రారంభంలో ఉన్న ఆకలి నీకు చివరికి వచ్చేసరికి వస్తూ ఉంటుందా చాలామందికి చచ్చిపోతుందండి ప్రారంభంలో ఉన్న విధేయత దేవుని పని పట్ల ఉన్న ప్రేమ ప్రారంభంలో ఉన్నట్టుగా వాడు ఎదుగుతున్నప్పుడు తగ్గిపోతుందండి ఎందుకు తగ్గుతుంది నీకు పెరగాలి కదా ఆకలి పెరగాలి కదా నీకు దేవుని పని అంటే ఇంకా ముందుకు రావాలి కదా ఎందుకు తగ్గుతుంది అంటే నీ కడుపు నిండుతుంది దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం బాగుంటుంది మంచి జాబ్ వచ్చిందన్న నాకు అన్నాడు అనుకోండి నేను బాధపడతా ఎందుకు వీడు కడుపు నిండుతుంది వీడు కడుపు నిండితే దేవుడు పని పక్కన పెట్టేస్తాడు వీడు అసలైన ఆహారం పక్కన పెట్టేస్తాడు వీడు లోకంలో ఉన్న ఆహారంతో కడుపు నింపుకుంటాడు ఆ కడుపు నిండితే అయ్యా నువ్వు ద్రోహం చేస్తావా దేవుడికి నువ్వు మోసపోతావు తెలుసు నాకు కడుపు నిండిన వాడు ఎలా మాట్లాడితే తెలుసు కానీ గర్వం పెరిగిపోద్ది కానీ కడుపు నిండింది అనుకోండి డబ్బులు బాగా ఉన్నాయనుకోండి మీరు అడుగుతుంటారా ఏసీ కార్లో తిరిగేవాళ్ళు డబ్బులు బాగా ఉన్నాయనుకోండి ఇక్కడ ఎందుకుంటావండి మనం ఇక్కడ ఉండం కడుపు నిండితే ఇక్కడ కూర్చోండి మనం శుభవార్త విన్న తర్వాత వెంటనే మనకి కడుపు నిండిపోతుంది ప్రిమని వాళ్ళరా ప్రారంభంలో దేవుని పని చేసే పని ఎందుకు తగ్గిపోతుంది చెప్పండి నీ కడుపు నిండుతుంది దాని వెనక ఇక దేవుని మాటలే వింటావా ఇంక నువ్వు చెప్పండి బాప్తీసం తీసుకున్నది మొదలు ఏసుక్రీస్తు వారు చనిపోయే చావు వరకు ఆకలితో ఉన్నాడైనా నీ ఆకలి ఎంటనే పోతుంది కదా ఎంతసేపు పడిపోతున్నావు లెగుస్తావు పడిపోతావు లెగుస్తావు ఒక స్థిరంగా ఉండదు ఒకవేళ స్థిరంగా ఏంటంటే జీవితాన్ని కొనసాగించుకోవాలన్న ఆశ ఉండదు నీకు కారణం మధ్యలో నిన్నది ప్రేరేపిస్తుంది కడుపు నింపుతుంది అర్థం కావాలి ఈ ప్రసంగం విన్న తర్వాత నీ కడుపు నిన్నుతుంది కాబట్టి ఆకలి సంగతి మర్చిపోయావు నువ్వు కడుపు నిలిపోయిన తర్వాత ఎక్కడండి వస్తావు నువ్వు దేవుడి దగ్గరకు వస్తావా సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఏడు వచ్చిన ప్రియులారా మంచి మాట అండి కడుపు నిండిన వాడు తేనె పట్టు అబ్బా మధురమైందా తొక్కేస్తారంటండి కడుపు నిండితే ఈరోజు వాకి వెంటున్నా వాక్యం మధురం చూస్తున్నా కడుపు నిండిందా నీకు తొక్కేస్తావు ఏమంటే ఆ అపవాది మాటలు విని ఏసుక్రీస్తు వారు చేసి ఉంటే కడుపు నింపుకొని ఉంటే లోకరాజ్యాలు కావాలని కోరుకుంటే కడుపు నింపుకుంటే దేవుని పక్కన పెట్టేసేవరేమో అంతే కదండి ఈరోజు అలాంటి పరిస్థితులు మనకు లేవా ఏసుక్రీస్తు వారు అనుభవించిన పరిస్థితులు ఈరోజు మనం లేవండి ఈరోజు లోకంలో ఉన్నది అదే కదండి శరీరాస నేత్రాశ జీవుడమ్మమే కదండి ఈ మూడిట్లో మనం పడిపోవట్లేదని నిలబడుతున్నాం మనం పడిపోతున్నాం ఎక్కడో దగ్గర పడిపోతాం మనం తొక్కేస్తున్నాం దానికి పడిపోయి కడుపు నింపుకొని ఏమండి తేనె పట్టునే తొక్కేస్తున్నాం మనం అంత గొప్పవాళ్ళైపోతున్నాం చూడండి మనం కడుపు నిండితే తేనె పట్టుని తొక్కేస్తావా ఆ ఏమంటా ప్రసంగం ఏం వెళ్దాం సంఘానికి ఏంటి ఇంకా పోతుందండి ఆ భక్తి పోతుంది దేవుడు నీ మీద పెట్టుకున్న ఉద్దేశం మర్చిపోతావు నువ్వు నీ లక్ష్యం గురితప్పిపోతుంది దేవుడు కోరుకున్న కోరికలను నెరవేర్చలేవు ఇంకా తేనె పట్టండి గొప్ప సంగతులు వాక్యం మీకు వినపడుతున్నా నీకు అర్థం కాదు తొక్కేస్తావు నువ్వు కాదంటావు కడుపు నిండింది కారణం కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కివేయును ఆకలిగా ఉన్నవాడు చేదు చేదు అయినా తినేస్తాడు ఆకలిగా ఉన్నవాను కష్టాలైనా బాధలైనా ఏదైనా నువ్వు అనిపిస్తావు అది కడుపు నిండితే అమృతమైన నీకు చేదుగా ఉంటుంది ప్రియమేవున్నవర్లరా ఈరోజు క్రైస్తవులు అందరిని చూడండి మనం క్రైస్తవులు అందరిని చూస్తే మనకు ఎలా ఉంటుంది దర్శనం కడుపు నిండిన వారిగానే ఉంటారు ఆకలితో ఉన్నవాడు అక్కడ పడ్డావు ఆకలితో ఒక్కడు లేరండి ఆకలితో ఉంటే చచ్చిపోతావు దేవుని కోసం నువ్వు నీ పని ఇది పెట్టుకుంటావు నీ కడుపు నింపుకొని ఇక్కడికి వస్తున్నావు అంటే నువ్వు ఆకలితో లేవు బాగా గుర్తు పెట్టుకోవాలి నీ పనులన్నీ చక్క పెట్టుకొని దేవుడి దగ్గరికి నువ్వు వస్తే నువ్వు ఆకలితో లేవు ఆకలి చచ్చింది నీలో ఆకలి చచ్చిపోతే నీకు ఇంకా వాక్యం పడదు నీకు వాక్యం అర్థం కాదు వాక్యం చేదైపోతుంది నీకు విషంగా మారిపోతుంది అది నీకు లోకము దాని పరిపూర్ణత నాదే నేను ఆకలి నీతో చెప్పను నీతో చెప్పను కింద చెప్తున్నా పదహార వచ్చిన చెప్తున్నాడు అండి భక్తిహీనులతో దేవుడు ఇట్లా చెలవిస్తున్నాడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా అసలుకి వాక్యం ఏంటంటే నువ్వు దిద్దుకోవాలనే వాక్యమేనో ఎందుకు కడుపు నిండిపోయింది నీకు కాళ్ళు ఊపుకుంటే వెంట వాక్యం అంతే కదా కడుపు నిండిపోతే అంతే కదండి దిద్దుబాటు చేసుకోవు నీ ప్రవర్తన మార్చుకోవు దిద్దుబాటు నీకు అసహ్యము కదా ఎందుకు నీకు అందించా కదా నేను నీ కడుపు నింపేవన్నీ నేను ఇచ్చాను పెట్టాను కడుపు నింపుకున్న నీవు కడుపు నిండిన నీకు నా మాటలు వినబడుతున్న నీకు దిద్దుబాటు రావదు నీకు అసహ్యం వేస్తుంది దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను అబ్బా వెనకేస్తాను చూసావా ఇందాక తొక్కేస్తావు అన్నాడు ఇక్కడ వెనకేస్తావు నా మాట పట్టించుకో నీవు దొంగను చూచినప్పుడు అది దొంగ నీలాంటి దొంగడు ఉంటాడు నీలాంటి మనసు కలిగిన వాడు ఒకడు ఉంటాడు ఒకడు అది సంఘంలో కావచ్చు లోకంలో కావచ్చు వాడితో నువ్వు ఏకీపిస్తావు దొంగ దొంగ కలిస్తే ఏమవుతుంది ఏమవుతుందండి ఇంక అసలు వాస మామూలుగానే వాడికి భక్తి పోతుంది ఇంకా దొంగ దొంగ కలిస్తేమవుతుంది ఇంకా వాడు ఏం చేస్తాడు టీమ్ పెంచుకుంటాడు అంతే కదండి ఈరోజు అపవాది ఒక్కడే ఒక్కడి నుంచి ప్రారంభమై ఈరోజు లోకంలో అందరిని మింగేస్తున్నాడు వాడు వాడు టార్గెట్ అదే వాడి ఎక్కడండి వాడి వాడి పాత్ర లేకుండా ఎక్కడ లేదు సంఘంలో వదలలేదు వాడు ఏమండి దేవుని రాజ్యంలో వదలలేదు లోకం అంతటిని వాడు అస్తగతం చేసుకున్నాడు కదండీ దొంగనికు కనపడ్డప్పుడు నువ్వు నువ్వేం చేస్తావంట ఏకీమిస్తావు ఆ నువ్వు అన్నది కరెక్టేనా నువ్వు ఎలాగంటే అలాగే అబ్బా వ్యభిచారులతో నువ్వు సంగ వాడు తప్పు చేస్తున్నా నీకు తెలుసు కాని నువ్వు నువ్వేం చేస్తావు తెలుసు నీకు వాడు అవిదేవుడని తెలుసు వాడు పాపి అని తెలుసు దేవునికి భత్రుగా లేడని తెలుసు లోకంలో తిరుగుతాడు ఓ కాలక్షేపంగా దేవుడి దగ్గరికి వచ్చి ఉంటాడు వాక్యం ఉంటాడన్న సంగతి నీకు తెలుసు కాని వాడితో నువ్వేం చేస్తావు సాంగత్యం చేస్తావు నువ్వు పోయింది కూడా పోయింది కాకలి పోయింది ఆకలి చచ్చిపోయింది కీడు చేయవలనని నీ నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటములు కల్పించుచున్నది కపటం అబద్ధం మోసం దగ ఇంక ఇవే కదండి వచ్చేది నెక్స్ట్ నువ్వు కూర్చుండి సహోదరులు నీ పక్కన ఉన్న వాళ్ళందరి మీద అబ్దాలు చెబుతూ ఉంటాం ఇంక ఇరవై నాలుగు గంటలు కూర్చుండి ఇంక అదే పని నువ్వు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేస్తున్నావు ప్రిమనే వార్లరా కడుపు నిండితే ఇవన్నీ వస్తాయి ఆకలితో ఉన్నావా దేవుడు పని నీకు ఉంటుంది చూసుకోండి మనం ఆకలితో ఉన్నామా నిజంగా కడుపు నిండిన వారిగా ఉన్నామా కడుపు నిండితే ఆకలి చచ్చిపోతుంది అద్దాకలితో ఉండాలి అంతే అద్దాకలితో ఉంటేనే నీకు బోధపడుతుంది నేను కోరుకుంటుంది నిజంగా ప్రపంచం అంతా ఏసుక్రీస్తు వారు వచ్చే రెండో రాకడుంది ఉంది కదండి ఆయన వచ్చేంత వరకు కరోనా వైరస్ ఇలాగే ఉంటే బాధలో ఉన్న ప్రతి వాడు కనీసం కొంతైనా వింటాడండి వాకి వింటాడు నిప్పొచ్చినప్పుడే కదండి వాక్యం వింటాడు కడుపు నిండితే వాక్యం వినడు వాడు ఈరోజు నీకు లేమిలో ఉన్నావా నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు మాట వింటావు అది నీకు వరం బాధలో అది నీకు వరం కష్టంలో అది నీకు వరం దేవుడు మాటలు వింటే ఆ దేవుడి మాటల ప్రకారంగా నువ్వు బ్రతికితే నేను కోరుకుంది ఏంటి నీ ఎదుటి వాడిని ప్రేమించమన్నాను నా ప్రేమను పంచమన్నాను నా కట్టడం నా నియమాల ప్రకారంగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకమనే కదా నేను కోరుకుంది ఏం కోరుకున్నాను మీ దగ్గర నుంచి ఇది చేయని మనుషులు కడుపు నింపుకుంటున్నారు కడుపు నింపుకొని దేవుని మాటలు కాదంటున్నారు వాక్యం వినట్లేదు కదండి ఈరోజు ఒక సెలబ్రిటీ అండి ఎవరో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంచి బాటలో మన బివోయ్ కూడా పాడాడు కదండి అతను చావు ఉన్నాడు ఉన్నాడండి ఇప్పుడు ఐసీలో ఉన్నాడు చాలామంది పోస్టులు పెడుతున్నారు దయచేసి దేవతలకి దేవుడికి ప్రార్థన చేయండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బ్రతకాలి ఆయన స్వరం వినాలి ఎందుకు దేవుడు గుర్తుకొచ్చాడా అదే కడుపు నిండితే పాటలు పాడుకొని డబ్బు సంపాదించుకుంటే దేవుడు అనేవాడు గుర్తుకొస్తాడా దేవుడు అనేవాడు బాలు గుర్తుకొస్తాడా బాలు కోసం పోస్టులు పెట్టిన వాడికి గుర్తుకొస్తాడా దేవుడు చెప్పండి కనక దేవుని వాళ్ళారా కడుపు నిండిపోతే దేవుడు గుర్తుకురాడు మనకి సామెత గ్రంథము ముప్పై అధ్యాయము ఏడు నుంచి చదువున్నాను ఏడు నుంచి అదేవా నేను నీతో రెండు మనవలు చేస్తున్నానయ్యా రెండే మనవలు ఆ ఏంటి ఆ మనవలు ఏమడుగుతావు అండి నువ్వు దేవుడికి ఏమడుగుతావు కడుపు నింపు మంచి ఆరోగ్యం ఈ రెండే అడుగుతావు మనమైతే కానీ ఏమేమి అడుగుతున్నాడు చూడండి నేను చనిపోకముందు అబ్బాయి ఎంత జ్ఞానం అనేవాడు ఇలాగ ఆలోచిస్తాడండి ఎప్పుడు కూడా జ్ఞానం అనేవాడు ఈరోజు లోకంలోంచి వెళ్ళిపోతాం కదా వాడికి అర్థమవుతుందా అండి లోకంలో నుంచి నువ్వు వెళ్ళిపోతున్న ఒక రోజు ఉంది కదా అడుగుతావు ఆరోగ్యం అడుగుతావా అడుగుతావు కడుపు నింపడం కోసం ఉద్యోగం అడుగుతావా కానీ జ్ఞానం ఏమి అడుగుతున్నావు చూడండి నేను చనిపోక ముందు ఇప్పుడు నేను కోరుకుంటున్నా ఆ రెండు కోరికలు నాకు అనుగ్రహించుము ఏంటవి వ్యర్థమైన వాటిని అబద్ధములను వ్యర్థమైన వాటిని అబద్ధములను కళ్ళ ముందు కనపడుతున్నవన్నీ నీ కళ్ళ ముందు వ్యర్థము వ్యర్థము సమస్తము వీటికి నన్ను దూరంగా పెట్టుము అబ్బా ఏం అడిగాడండి ఎలాంటి ప్రార్థన చేస్తామండి మనం జీవితంలో మనం ప్రార్థన ఇలాంటి ప్రార్థన తండ్రి వ్యర్థమైన వాటిని అబద్ధమైన వాటికి నేను దూరంగా ఉండే కృపను నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తావా కరోనా వైరస్ నుంచి పారిపోయేటట్టు చేయదేవా అంటాం మనం కదా నా కుటుంబం అంతా కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడు దేవా అంటాం మనం వైరస్ దాటిపోతే ఏం చేద్దావా నువ్వు కరోనా వైరస్ పోగొడితే నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతకగలవా ఈరోజు మిమ్మల్ని అందరినీ బ్రతికిస్తున్నాడన్న సంగతి తెలుసా వాకి వెంట ప్రతి ఒక్కరు గ్రహించండి ఈ విషయాన్ని ఈరోజు కరోనా వైరస్ నిన్ను దాటిపోయింది తెలుసా నిన్ను బ్రతికిచ్చాడు మరి బ్రతుకుతావా దేవుని కోసం ఆకలి కొంటావా దేవుని కోసం కడుపు నింపుకుంటున్నావా కరోనా టైంలో కూడా కడుపు నింపుకుంటున్నావా జాగ్రత్త దిద్దుబాటు చేసుకో జాగ్రత్త చేసుకో ఎంత జ్ఞాని మాట అండి ఏమండి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా పెట్టాయా పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయగాకు అసలు పేదరికం నాకు వద్దు అలాగని ధనవంతుడుగా నన్ను చేయగాకు నువ్వు ఎందుకు తెలుసా పేదరికమైతే నేను దొంగతనం చేస్తానేమో తగినంత ఆహారం కూడా క్రిస్తూ అన్నపానములు కలిగిన వారే మీరు ఉండండి యశక్రిస్తారు అన్నమాట యేసుక్రిస్త దాచిపెట్టుకోలేదండి ఇది కూడా యేసుక్రిస్తారు దాచుకున్నాడా ఏం దాచుకోలేదు అన్నపానములు గలవారే ఉండండి అన్నాడు అందుకనే సేఫ్ మీకు అది అప్పుడు మీకు ఆకలి చచ్చిపోదు ఆకలితో ఉంటావు నువ్వు ఎప్పుడు అన్నపానముల కంటే నీకు ఎక్కువగా ఉందా కడుపు నిండిపోతుంది నీకు ఎక్కువ ఆస్తి ఉంటే నీకు కడుపు నిండిపోతుంది కడుపు నిండిన వాడిని ఐశ్వర్యం నాకు ఎక్కువగా ఉందా నా పేరు గొప్ప పేరు కీర్తి ఉందా పేరు వచ్చినా ధనం వచ్చినా కడుపు నిండిపోతుంది నీకు ఒకవేళ నా కడుపు నిండిపోతే నిన్ను విసర్జించి యహోవా దేవుడేవాడు అండి దేవుడెవడు దేవుడే లేడు ఏమి లేదు ఇదిగో నేను కష్టపడ్డా నేను సంపాదించుకున్నా నా కీర్తి నేను సంపాదించుకుంది నా పేరు నేను సంపాదించుకుంది అది దేవుడెవరు కడుపు నిండిన ప్రతి వాడిలో కనపడేది కానీ చెప్పకపోయిన వాడు ప్రభుత్వం తెలిసేది అదే కళ్ళ ముందు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఎవడు దేవుడు అన్నట్టుగానే బ్రతుకుతుందండి లోకం కడుపు నిండింది కారణం ఐశ్వర్యం నీ చేతిలో ఉందా నీ కడుపు నిండిపోతుంది సమయానికి నీకు అన్ని సమకూర్చబడుతున్నాయంటే నీ కడుపు నిండుతుంది ఒకవేళ సమకూర్చబడుతుందని దేవునికి విధేయుడుగా ఉంటున్నావా కరెక్ట్ సమకూర్చబడుతుందని విధేయత చూపగా దేవుని మాటలు లక్ష్య పెట్టగా తొక్కివేసిన వాడిగా వెనక తీసినవాడిగా నువ్వు ఉన్నావా దేవుడు నిన్ను సహించడు దేవుడు నిన్ను ఊరుకోడు యాభై కీర్తన ఇరవై రెండవ దేవుని మర్చివాలడరా మీకు ఆహారం పెడుతూ మిమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడుతూ ఇలాంటి కష్టకాలంలో మిమ్మల్ని మరవకుండా మీ చేయిని విడవకుండా మిమ్మల్ని కాపాడుతున్నానే మిమ్మల్ని రక్షిస్తున్నానే గుర్తు తెచ్చుకోండి మీరు యోచించుకోండి లేని ఎడల మిమ్మల్ని చీల్చి నేను ఎవడు మిమ్మల్ని తప్పించలేడు చీల్చి చండాడతాడంటే అండి మర్చిపోతున్నామేమో జాగ్రత్త నీ కడుపు నింపుకొని దేవుణ్ణి నీకు అవిధేయతగా చూపిస్తున్నామేమో ప్రారంభంలో చూపిన ఆకలి ఇప్పుడు నీకు చచ్చిపోయిందేమో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకోవాలి నా జీవితాన్ని మనందరి జీవితాన్ని పరిశీలించుకోవాలి ఆకలి చచ్చిందా దేవుడు చంపేస్తాడు ఎక్కడ ఎలాగ చచ్చిపోతాను నిన్ను ఇక్కడ చంపాల్సిన అవసరం లేదు ఆయన ముగింపు పలికాడు ఎప్పుడో కానీ శాశ్వతంగా చచ్చే రోజు ఒకటి వస్తుంది దాని నుండి నిన్ను ఎవ్వడు తప్పించలేడు వివేచించండి జ్ఞానవంతులు కండి కడుపు నిండిందని దేవుని మాటలను పక్కన పెట్టకండి కడుపు నిండిందని బుద్ధిహీనతగా ఉండకండి కడుపు నిండిందని గర్వపడకండి కడుపు నింపుతున్నందుకు విధేయత చూపండి కడుపు నిండితే పక్కన వాడికి పెట్టండి కడుపు నిండితే నీ పక్కన నీ పరుగు స్థితిలో దీనస్థితిలో వాడికి ఆహారం పెట్టండి అది మంచి మాటలు కావచ్చు నీ చేతిలో ఉన్న ఆహారం కావచ్చు అప్పుడు నీలో ఆకలించుకోవచ్చు అప్పుడు నువ్వు దేవుడిలో ఉంటావు ఎప్పటికీ దేవుడిలో ఉంటావు దేవుడు పని చేస్తూ నీ కాలాన్ని ముగించుకుంటావు దేవుడున్న లోకానికి వెళ్ళిపోతావు దేవుని ఆకలి తీర్చేదెవరు ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు ఆ దేవునికి ఉందా ఈ మనుషులు పెడితే అది తీరుతుందా తెలియని ఆహారం తనకుంది స్వాతీ మనిషికి ఆ కలి తీరింది ఆ దేవునికే బస్తి మిగిలింది దేవుని ఆ కలి ఈ మనిషికి ఆ కలి